रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఒకటిన ప్రారంభమైన ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో దాదాపు 2 లక్షల మంది వివిధ దేశాలకు చెందిన సైనికులు మరణించగా 5 లక్షల మందికి పైగా గాయపడ్డారు. జర్మన్నియంత హిట్లర్ సహాయంతో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యంతో బర్మా ఇంపాలను ఆక్రమించాడు. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి తలవంపైంది. ఈ సమయంలో ఇక్కడ ఇండియాలో పార్థాయ ప్రతిబోధితాం భగవతీం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతాం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబా త్వాం అనుసంధధామి భగవద్గీతే భవద్వేషిణీం నారాయణ నారాయణ. ప్రెసిడెంట్ ఆలోచన బాగానే ఉంది, కానీ ఆయనకి ఇండియన్ ఆర్మీలో ఉన్న పొజిషన్ అర్థం కావడం లేదు. ఇండియాలో హిందూ ముస్లింల సమస్య చాలా హెడ్ఏక్గా ఉంది. ఇక్కడ ఆర్మీలో ఉన్న 2 వర్గాలు ఒకతాటి మీదకి వస్తే తప్ప మనం ఏమీ చేయలేం. మీరొకసారి గాంధీ పటేల్ జిన్నాతో సంప్రదించండి సార్, అదొక్కటే ఈ సమస్యకు పరిష్కారం సార్. మీ కల తొందరలోనే సాకారం అవుతుంది. మనం అహింస సత్యాగ్రహం ఉపవాస దీక్షలతో ఉద్యమాన్ని ముందుకు నడిపి వందే మాతర గీతంతో జాతిని విముక్తం చేద్దామని ప్రయత్నిస్తున్నాం. కానీ నేతాజీ తుపాకీ గొట్టం ద్వారా స్వతంత్రాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నాడు. మన సైన్యాలు బర్మా ఇంఫాల్ని ఆక్రమించుకున్నాయి, అక్కడ మా స్వతంత్ర జెండాను ఎగరవేశాయి. బోస్ గురించి బాతన్ గారి అభిప్రాయం? మరి గాంధీజీ కూడా బోస్ కరెక్ట్ అంటారా? బాబూజీ, ఇప్పుడు మన ముందున్నది ఒకే ఒక సమస్య. అమెరికన్ ప్రెసిడెంట్ కోరినట్టుగా అలయన్స్కి సైన్య సహకారం అందించడమా, లేకపోతే మనలో ఒకడైన సుభాష్ చంద్రబోసుని అతను కోరినట్టుగా అడాల్ఫ్ హిట్లర్కి సహకారం అందించడమా? హిట్లర్ ఇండియాని ఆక్రమించినప్పుడు కూడా నేను గాంధీని కానీ సుభాష్ చంద్రబోసును కానీ అడిగేది ఒక్కటే. అలానే సుభాష్ చంద్రబోసును హిట్లర్ను సపోర్ట్ చేయటమంటే భగత్ సింగ్, సావర్కర్, వినాయక్ దామోదర్, లాలా లజపతి రాయ్ వంటి అతివాద అమరవీరులకు ద్రోహం చేయటమే అవుతుంది. మీరనేది అంటే ఏమిటో ఈ సమావేశం అనంతరం నీకే తెలుస్తుంది. తన గుండెను డప్పు చేసి నినదించి నిలదీసి మా నేల మానింది మా ఊరు మా పల్లె పాలించే వీరవరని శాసించే హక్కేదని తిరుగులేని తెల్లోడిని నిలదీసిన సింహం చిరునవ్వుతో జనహృదయం గెలుచుకున్న దైవం హిందూ ముస్లిం ఈసాయి సిక్కులందరొకటేనని తన ఊపిరి ఉన్న వరకు శాంతి పదం వీడనని మతాలెన్ని ఉన్నా మనుషులంతా ఒకటేనని బోధించిన బుద్ధుడు అతడే 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 మన గాంధీజీ గాంధీ గాంధీ.